హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డైమండ్ టెస్టర్. దీన్ని ఉపయోగించి మనం డైమండ్ అంటే మనకి ఏదైనా డైమండ్ పోలి ఉన్నటువంటి ఏదైనా రాయి కానీ మన స్టోన్ కానీ దొరికినట్లయితే దీన్ని ఉపయోగించి మనం అది రియల్ డైమండా కాదనే విషయం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూడండి, దీన్ని నేను అమెజాన్ నుంచి కొనడం జరిగింది. ఇది వచ్చేసి 1000 రూపీస్. దీన్ని వచ్చేసి దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చి అప్ టు 10 నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టోన్ హార్డ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి డైమండ్ అనే ఆప్షన్ ఉంది కదా మీటర్ మీద. ఇప్పుడు వచ్చేసి ఫుల్గా మనకు ఒకవేళ డైమండ్ అయితే అది ఫుల్గా సిగ్నల్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మనకు సౌండ్ అనేది రావడం జరుగుతుంది రియల్ డైమండ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ కొన్ని స్టోన్స్ దొరకడం జరిగింది. ఇప్పుడు మనం వాటిని టెస్ట్ చేసి చూద్దాం, అవి రియల్ డైమండ్సా కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ముందుగా మనం ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి, డైమండ్ పోలిన స్టోన్స్. ఇప్పుడు మనం వాటిని టెస్ట్ చేద్దాం దీన్ని ఉపయోగించి. ఇప్పుడు ఆన్ అయ్యి చూడండి, ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలిగింది. చూద్దాం ఇప్పుడు, ఇక్కడ రెడ్ లైట్ అనేది మనకు ఇది స్టార్ట్ అయింది వర్క్ చేయడము. చూడండి, దాని మీద ప్రెస్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 4-5 పాయింట్స్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే ఇది డైమండ్ కాదు ఫ్రెండ్స్. సో ఇది డైమండ్ కాదు. డైమండ్కు వచ్చేసి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. డైమండ్ హార్డ్నెస్ వచ్చేసి 10. సో ఇది డైమండ్ కాదు. ఇంకో స్టోన్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మరొక స్టోన్ ఫ్రెండ్స్. ఇది కూడా డైమండ్ పోలిన స్టోన్ కానీ ఇది కూడా డైమండ్ కాదు. ఇది మామూలు రాయే. చూడండి ఇప్పుడు, ఇది 4 పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది, 4-5. సో ఇది ఫేక్ డైమండ్. ఇప్పుడు మనకు ఇంకో స్టోన్ ఉంది, దాన్ని టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది హార్డ్నెస్ కొంచెం కాస్త ఎక్కువగా ఉంది. అంటే ఇది కొంచెం డైమండ్ కాదు కానీ ఆల్మోస్ట్గా డైమండ్. దిస్ ఈజ్ నాట్ రియల్ డైమండ్. కాకపోతే ఒక పాయింట్ ఎక్కువ చూపిస్తుంది, 6 పాయింట్ చూపిస్తుంది. సో డైమండ్ డైమెన్షన్స్ వచ్చేసి 10 పాయింట్స్, అంటే 10 రావాలి. 10 వస్తేప్పుడే మనకు బీప్ అనే సౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 వచ్చేసి ఈ స్టోన్స్ వచ్చేసి డైమండ్స్ కావాలి. ये डायमंड है तो देखिए ये तो पहुंच गया डायमंड के लगभग.